హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు విస్ఫోర్ట్ రితేష్ దేశ్ముఖ్ అండ్ ఫర్దిన్ ఖాన్ మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ మూవీ డైరెక్ట్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగు అడిలో కూడా ఉంది మరి ఈ మూవీ ఎలా ఉందో ఇరవైలో చూసేద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే షోయబ్ ఖాన్ ఒక టాక్సీ డ్రైవర్ చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు కానీ అనుకోకుండా ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంటాడు ఇంకో పక్క ఆకాష్ ఒక పైలట్ అయితే ఆకాష్ కొడుకు కిడ్నాప్ అవుతాడు షోయబ్ ఖాన్ అండ్ ఆకాష్ ఇద్దరివి డిఫరెంట్ వరల్డ్స్ కానీ వీళ్ళ స్టోరీస్ ఎలా కనెక్ట్ అయ్యాయి అనేది సినిమాలో చూడాలి సినిమా అయితే బిలో ఎవరేజ్గా ఉంది ఎందుకు అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం టూ డిఫరెంట్ స్టోరీస్ ఒక సిచ్యువేషన్ లో రెండు స్టోరీస్ కలవడం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ కానీ అది ఎక్సైటింగ్ గా ఎప్పుడు ఉంటుందంటే రెండు స్టోరీస్ కలవడానికి క్రియేట్ చేసిన సిచ్యువేషన్ బాగున్నప్పుడు అబ్బా ఏం కనెక్ట్ చేశారా రెండు స్టోరీస్ అనిపించాలి కానీ ఈ మూవీలో రెండు స్టోరీస్ కలవడానికి క్రియేట్ చేసిన సిచ్యువేషన్ పరమ రుటీన్ గా ఉంది పోనీ రొటీన్ గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే ఏమైనా ఎక్సైటింగ్ గా ఉందంటే అది లేదు అదే రొటీన్ కిడ్నాప్ అవ్వడం కిడ్నాపర్ డబ్బులు డిమాండ్ చేయడం పోలీసులు అని పట్టుకోవడానికి ట్రై చేయడం ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇదంతా అయితే స్టోరీ రొటీన్ గా ఉన్నా సరే స్క్రీన్ ప్లేతో ఎంగేజ్ చేస్తారు బట్ ఈ సినిమాలో స్టోరీ ఏ రొటీన్ అనుకుంటే స్క్రీన్ ప్లే అంతకన్నా రొటీన్ ఉంది క్రైమ్ డ్రామా అని తీశారు కానీ ఆ క్రైమ్ గానీ డ్రామా గానీ ఏది ఇంట్రెస్టింగ్ గా లేదు ఇక తెలుగు డబ్బింగ్ అయితే చాలా వరస్ట్ గా ఉంది ఎస్పెషల్లీ రితేష్ ది అసలు ఆయనకి డబ్బింగ్ ఎవరు చెప్పారో గానీ చాలా దారుణంగా ఉంది అయినా జియో సినిమా వాడి డబ్బింగ్ ఫస్ట్ నుంచే వరస్ట్గా ఉంటుంది ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఉంది సో ఫ్యామిలీతో చూడడం కష్టమే యాక్టింగ్ విషయానికి వస్తే షోయిబ్ ఖాన్గా ఫర్దీన్ ఖాన్ బాగానే చేశాడు చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్ చేశాడు ఆకాష్గా రితేష్ దేశ్ముఖ్ ఓకే యాక్చువల్గా ఇలాంటి రోల్స్ తనకి కేక్ వాక్ చాలా ఈజీగా చేసేస్తాడు ఇక రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఓకే టెక్నికల్గా ఈ మూవీ చాలా యావరేజ్గా ఉంది మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే సినిమాటోగ్రఫీ ఒక్కటి బాగుంది డైరెక్టర్ కూకీ గులాఠీ రొటీన్ స్టోరీతో ఏమాత్రం గా లేని స్క్రీన్ ప్లేతో డిసప్పాయింట్ చేశాడు అయితే స్క్రీన్ ప్లే కొంచెం ఎక్సైటింగ్గా ట్విస్ట్లతో రాసుకొని ఉంటే కొంచెం బెటర్గా ఉండేది మూవీ ఫైనల్గా విస్పోర్ట్ బిలో యావరేజ్ క్రైమ్ డ్రామా ఈజీగా స్కిప్ చేయొచ్చు కానీ ఈ వీకెండ్కి చూడడానికి ఏది లేకపోతే జస్ట్ ఒక లుక్ చేయండి ఈ రివ్యూ నస్తే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ మూవీ చూసాక మీకేమనిపించిందో లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో